ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఓ అధికారిపై ఫైర్ అయ్యారు. ఓ ఇంటి గోడ కూలగొట్టేందుకు జూపాక పంచాయతీ కార్యదర్శి తోట రాజు నోటీసులు జారీ చేశారు. అయితే బాధితులు దీనిపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఆశ్రయించారు. దీంతో సమస్య విన్న కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఆ అధికారిపై విరుచుకుపడ్డారు. కోర్టు నోటీసు లేకుండా ఎలా కూరుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మొత్తంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో ఓ అధికారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కౌశిక్ రెడ్డి వివాద వ్యాఖ్యలకు కేరాపడ్రతో నిలుస్తున్న పరిస్థితి గతంలో కూడా రాష్ట్రపతిని అలాగే గవర్నర్ ను చాలా సార్లు సందర్భాల్లో ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. అయితే తాజాగా ఈ రోజు ఈయన మాట్లాడిన పరిస్థితి చూస్తే మాత్రం అధికారులను ఇష్టం వచ్చినట్టుగా తీరుస్తున్న పరిస్థితి. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈయన ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా మంది అధికారులను నిలదీస్తున్న క్రమం బయటపడుతోంది. తాజాగా ఇప్పుడు ఒక ఇంటి గోడకు సంబంధించిన నోటీసులను బాధితులు వెళ్లి కౌశిక్ రెడ్డికి చెప్పడంతో అటు రంగాపూర్ కార్యదర్శి జయేందర్ కు వార్నింగ్ ఇచ్చిన కౌశిక్ రెడ్డి వీడియో ఆడియోతో పాటు మరో మురికి కాలువకు సంబంధించి క్లీన్ చేయలేదంటూ జూపాక పంచాయతీ కార్యదర్శి తోట రాజుకు ఫోన్ చేసి వార్నింగ్ తో పాటు అన్పార్లమెంటరీ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇటు బెదిరింపులకు పాల్పడే అధికారులను బెదిరించినట్టుగా మాట్లాడిన వీడియో కూడా పూర్తి స్థాయిలో వైరల్ అవుతుండటంతో కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా ఆయన ఎంత దూకుడుగా నియోజకవర్గంలో అతను తిరుగుతున్నాడని చెప్పి ఇప్పటికే రాజకీయంగా ప్రత్యర్థులు ఆయన పైన కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ మేరకు అధికారులు కూడా తమ ఉన్నతాధికారులకు కౌశిక్ రెడ్డి తీరు పైన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుస్తోంది. మొత్తంగా హుజూరాబాద్ లో చిన్న సమస్యలను పరిష్కరించి మాట్లాడాల్సిన కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య నుంచే ఫోన్ చేస్తూ అధికారులను తీవ్రంగా దుర్భాషలాడడం మాత్రం తప్పుపడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మధుకర్. ఇది లేకపోవాలని నిన్ను నేను 24 గంటల్లోపు సస్పెండ్ చేపిస్తా బిడ్డని. నువ్వు నాకు నాకు డాక్యుమెంట్తో నాకు సంబంధం లేదు. నాకు కోర్టు ఆర్డర్ ఏమిచ్చిందో నాకు కావాలి. ఏ కోర్టు కూడా 24 గంటలకు కూలగొట్టమని కోర్టు చెప్పదు. తమాషాలు చేస్తున్నాడే మీరు. నువ్వు ఇచ్చిన నోటీస్లో 24 గంటల కూలగొట్టాలని ఇచ్చినావు నువ్వు. నీ నోటీస్ నా చేతిలో ఉంది, నేను చదువుతున్నా. నువ్వు ఎవరినా ఇవ్వడానికి నీ అయ్యా జాగిర కూలగొట్టడానికి అయ్యా జాగిరా 24 గంటలకు కూలగొట్టమని చెప్పడానికి నువ్వు లేవండి. హూ ఆర్ యూ? నువ్వు ఇప్పుడు తీసుకొని నాకు కోర్టు ఆర్డర్ ఇప్పుడు ఇమ్మీడియట్ రావాలి. నా దగ్గర కూలగొట్టుడే నాకు అర్థం కాదు. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా నీళ్ళు కూలగొడతారు. ఇప్పుడు రాయకుండా హైదరాబాద్ రా, వచ్చి తీసుకొని రాయకుండా కోర్టు ఆర్డర్ తీసుకొని రాయండి.